బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు కీసర తహసీల్దార్ నాగరాజు. 28 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు 10 లక్షలు డిమాండ్ చేశాడు నాగరాజు. దీంతో ఏసీబీకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసరావు నగర్లోని నాగరాజు ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. డబ్బులను కౌంటింగ్ మిషన్ పెట్టి మరీ లెక్కిస్తున్నారు అధికారులు. రేపు ఉదయం వరకు సోదాలు కొనసాగనున్నాయి. షరీఫ్, ఏ విషయంలో తహసీల్దార్ లంచం డిమాండ్ చేశాడు, సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తహసీల్దార్ నాగరాజు జ్యుడిషియల్ లో వచ్చే రాంపల్లి విలేజ్ ఏదైతే ఉందో అందులో దాదాపు 28 ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం ఉంది. ఆ భూ వివాదాన్ని సెట్ చేయడానికి దాదాపు 1.50 కోట్లకు సంబంధించినటువంటి టోకెన్ అమౌంట్ కింద అమౌంట్ తీసుకుంటుండగా 30 నిమిషాల క్రితం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండర్ గా పట్టుకున్నారు. ఏఎస్ రావు నగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో పట్టుకున్నట్లుగా కూడా ఏసీబీ చెప్తోంది. మరోవైపు ఆ డబ్బునంతా కూడా కౌంటింగ్ మిషన్స్ లలో పెట్టి కౌంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1.50 కోట్ల మేర డబ్బునంతా కూడా ఇప్పటివరకు కౌంట్ చేశారు. దాదాపు ఆ డాక్యుమెంట్స్ అదేవిధంగా డబ్బునంతా కౌంట్ చేయాలంటే ఉదయం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 3 నెలల క్రితమే ఈయన పైన ఆదాయానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలోనే పాత కేసులు కూడా ఉన్నాయి. అందులో 3 నెలల క్రితం కోర్టులో రిలాక్సేషన్ లభించింది. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఎస్టీపీ అధికారులు నిమజ్జనంగా తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఒక రియల్ ఎస్టేట్ డెవలపింగ్ కి సంబంధించినటువంటి ఆ వ్యవసాయ భూమిని ఓ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇంత మీద డబ్బును మాత్రం బ్రైట్ కింద ఎంఆర్ఓ తీసుకున్నట్లుగా కూడా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ ల్యాండ్ సెటిల్ చేయడానికి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ వల్ల ఇళ్లలు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఏదైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి సంస్థ పేరు ప్రచారంలోకి వస్తుందో ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆఫీస్ లో కూడా ఏసీబీ అధికారులు ఒక టీమ్ ని రెస్ట్ చేశారు. దాదాపు 4 టీంలు కూడా ఈ వ్యవహారంలోనే ప్రస్తుతానికైతే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు ఏసీబీ లీస్ట్ లోనే ఈ మధ్య కాలంలో కేవలం షేక్పేట్ కి సంబంధించినటువంటి 50 లక్షల డబ్బే అది మేజర్ ఎవరికి చెప్పుకున్నారు. కానీ అంతకంటే ఎక్కువ ఇది కేవలం ఒక టోకెన్ అమౌంట్ కిందనే దాదాపు 1.50 కోట్ల వ్యవహారం కావడంతో ఇదొక బిగ్ డీల్ గా మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా అనేటువంటి యాంగిల్ లో కూడా ఏసీబీ కూపి లాగుతోంది. ఎవరైతే బ్రోకర్స్ ల్యాండ్ బ్రోకర్స్ ఏమైనా ఉన్నారో ముగ్గురికి సంబంధించి వాళ్ళ ల్యాండ్ బ్రోకర్స్ దగ్గర కూడా కొన్ని ఇండివిజువల్ గా రీచార్జ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. పొలిటికల్ మోటివ్ ఏమైనా ఉందా అనేటువంటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి తహసీల్దార్ ఉన్నారో ఆ తహసీల్దార్ కి సంబంధించినటువంటి వ్యవహారం దాదాపు 40 నిమిషాల నుంచి కూడా ఆయనని ఇండివిజువల్ గా ఏసీబీ అధికారులు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎక్కడ ఈ డబ్బును అంతా తీసుకోవడం జరిగింది, ఎక్కడ ఈ డబ్బును ప్రొక్రేట్ చేశారు, ఎవరెవరు ఈ డబ్బును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాల పైన కూడా ఇంకా డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ మెషిన్స్ ఏవైతే కౌంటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నారో ఎక్కువ మొత్తంలో డబ్బు కావడంతో ఆ డబ్బునంతా కూడా కౌంటింగ్ మెషిన్స్ లలో కౌంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రిజల్ట్స్ లో క్లియర్ గా చూడొచ్చు, ఒక టేబుల్ పైన పూర్తిగా ఆ డబ్బునంతా పెట్టి డిస్ప్లే చేసి ఆ డబ్బునంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఆ డాక్యుమెంట్స్ ఆ 28 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి రాంపల్లిలో విలేజ్ లో ఉంది కాబట్టి ఆ భూమి నిజంగా ఎవరికి చెందింది లేదంటే వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి అని అంటున్నారు. ఆ తర్వాత కమర్షియల్ ల్యాండ్ కింద దీన్ని కన్వర్ట్ చేయడానికి ఇందులో భాగంగానే ఇంత మీద డబ్బును బ్రైబ్ చేశారు అనేటువంటి విషయాలు అదేవిధంగా ఫిర్యాదు కూడా అందినటువంటి వ్యవహారంలోనే ఆ కురంలో కూడా దర్యాప్తును అయితే ఏసీబీ అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు ఉదయం వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు కేవలం కీసర తహసీల్దార్ జ్యుడిషియల్ లో వచ్చేటువంటి రాంపల్లిలోనే ఇంత మీద హార్ట్ కేక్ గా ఉన్నటువంటి ల్యాండ్ 28 ఎకరాలకు సంబంధించి 1.50 కోట్లకు సంబంధించినటువంటి బ్రైబ్ అంశం కావడంతో ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే విలేజెస్ ఉన్నాయో సిటీ అవుట్స్కట్ కి సంబంధించినటువంటి ఏరియాస్ లో కూడా చాలా ఎకరాల్లో ల్యాండ్ ఉంది, అది కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి ఉంది కాబట్టి అక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉండి ఉంటాయనేటువంటి కోణంలో కూడా ప్రతి డాక్యుమెంట్ ని కూడా ఏసీబీ ఆఫీస్ లో ఏదైతే ఎంతో ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రతి డాక్యుమెంట్ ని కూడా వాళ్ళు 3 కేసులు థ్యాంక్ యూ షరీఫ్.